లీటర్ పాలు ధర ఎంత? 100 రూపాయలు ఉండొచ్చు. మరి ఈ పాల ధర ఎంతో తెలుసా? 1000 కాదు 2000 కాదు, ఏకంగా 10000 అంట. నిజమాని అడకండి. గాడిద పాలు లీటర్ 10000 అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఇందులో వాస్తవం ఎంత? డాంకీ మిల్క్ అంత కాస్ట్లీ ఎందుకు అయింది? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమీ కరము పాలు అనే పద్యాన్ని మీరు చదివే ఉంటారు. బహుశా ఇకపై ఆ పద్యాన్ని మార్చాలేమో. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు గాడిద పాలు చాలా కాస్ట్లీ. లీటర్ 100 వెయ్యో కాదు, ఏకంగా 10,000 రూపాయలు మార్కెట్లో డాంకీ మిల్క్ పలుకుతోందంటే మీరు నమ్మగలరా? ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో గాడిద పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒక టీ స్పూన్ పాలను 100 రూపాయలకు అమ్ముతున్నారట. ఇక లీటర్ పాలు కొనాలంటే 10,000 పెట్టాల్సిందే. రోజూ తాగాలంటే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఖరీదైన కరము పాలను కొనేందుకు జనాలు కూడా ఇక్కడ బాగానే ఎగబడుతున్నారని అంటున్నారు. గాడిద పాలు ఆయుర్వేద మందుల తయారీలో వినియోగిస్తారట. దీనికి తోడు ఇప్పుడు కరోనా కారణంగా ఇమ్యూనిటీ తగ్గిందనే భయాలు ప్రజల్లో ఉన్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు కూడా ఈ పాలు బాగా పనిచేస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. నడి వయసు వారిలో ఎముకల దృఢత్వం సహా పలు రోగాలకు గాడిద పాలు బాగా పనిచేస్తోందనే ప్రచారం రావడంతో దీనికి యమా డిమాండ్ ఏర్పడింది. తల్లిపాలలో ఎంత వ్యాధి నిరోధక శక్తి ఉంటుందో ఈ పాలలో కూడా అంతే అమూల్యమైన సుగుణాలున్నాయని ప్రయోగాల్లో రుజువైందంటున్నారు చాలామంది. ప్రస్తుత కాలంలో తల్లిపాలే కరువయ్యాయి. దీంతో ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు ఇలాంటివి మంచి పోషక విలువలుంటాయని పిల్లలకు ఇస్తుంటారు. కాని కరము పాలల్లో కూడా చాలా వరకు ఔషధ గుణాలున్నాయనే వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ ప్రచారంలో ఉంది. గాడిద పాలు ఖరీదైతే అయ్యింది, కాని ఇందులో ఏ ఔషధాలున్నాయి, ఎలాంటి వ్యాధులను నయం చేస్తుందనేది శాస్త్రీయంగా ఎక్కడా రుజువు కాలేదనేది కొందరి వాదన. ఏదైతేనేం, ఇవాళ చాలా చీప్ అనుకున్నది రేపు చీఫ్ అయిపోతోంది. రోడ్ల మీద పడేసిన టమాటాలు కూడా 200 కిలో పలికాయి. అక్కడెక్కడో కిలో మునగకాయలు 600 రూపాయలట. కాబట్టి దేనికి ఎప్పుడు రేటొస్తుందో ఎవరూ చెప్పలేరు.